కరోనా ప్రభావంతో నిర్వహిస్తున్న లాక్డౌన్ కారణంగా జిల్లాలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విశాఖలో ప్రజలకు కరోనా పాజిటివ్ కేసులపై ఉన్న అపోహలను ప్రభుత్వం వెంటనే తొలగించాలంటూ విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ మహిళ ఉపాధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మితో విశాఖ ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నివారణకు లాక్డౌన్ కొనసాగుతుంది అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ప్రజల సహకారం ఉందనే చెప్పాలి అయితే రాష్ట్రానికి వచ్చేటప్పటికి రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి అయితే విశాఖ జిల్లాకు వచ్చేటప్పటికీ మన విశాఖ జిల్లాలో ఇరవై కేసులు నమోదైనట్లు ఈ మధ్యలో ఈ కొద్ది రోజుల్లో ఓ రెండు కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు అయితే ఈ రెండు కేసులు ఇరవై ఒక్క కేసు ఇరవై రెండు కేసులకి ఉన్న పరిస్థితులు ప్రభావం వైజాగ్ విశాఖపట్నంలో ఏ విధంగా ఉంది కరోనా పరిస్థితులు నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అయితే ఇదే విషయంపై మాట్లాడేందుకు జిల్లా అర్బన్ జిల్లా టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు సర్వసిద్ధాన సలక్ష్యంతో ఉన్నారు అయితే ఆవిడని అడిగి జిల్లాలో కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు విధి విధానాలు ఎలా అమలవుతున్నాయని దానిపై ఆవిని అడిగి తెలుసుకుందాం కరోనా వైరస్ కనిపించని వ్యాధి టైపు సోకింది నిజంగా ఈరోజు ప్రజలందరూ ఇళ్ళకే పరిమితమై లాక్డౌన్ని ప్రకటించడం అనేది చాలా ఒక విషయమే చెప్పుకోదాం కానీ ప్రభుత్వం చేపడుతున్న అంశాలు తీసుకుంటే కనుక కేసులు పరంగా నమోదైన కేసులకు కానీ ఒక పక్క అంటే ఈ విశాఖ జిల్లాలో ఇరవై ఒక్క కేసులే ఉండడం అనేది ఆశ్చర్యకరమైన అంశంగా జనాల్లో ప్రజల్లో ఒక చర్చనీయమైన అంశంగా ఉంది అంటే ఈ ఇరవై ఒక్క రోజుల్లో ఇరవై ఒక్క కేసులే చూపించడం గల కారణం ఏంటనేది తెలియడం లేదు అంటే కేసులు ఎక్కువగా ఉన్నా తక్కువగా చూపిస్తున్నారని ప్రజల్లో ఒక అంశంగా వెళ్ళిపోయింది అంతేగాని అంటే చిన్న వ్యత్యాసం అనంతపురం కర్నూలు ఇలాంటి జిల్లాల్లో వంద కేసులు ఉన్నాయని చూపించడానికి విశాఖపట్నం జిల్లాలో ఇరవై ఒక్క కేసులు ఉన్నాయని చూపించడానికి గల కారణం ప్రజల్లోనే చర్చనీయాంశంగా ఈరోజు మాట్లాడడం మాట్లాడుకుంటున్నారు అందరూ అంతేగాని ఎందుకు ఈ అంశం చర్చనీయాంశంగా అయిందో ప్రభుత్వం తెలియజేయాలి అంటే ఈరోజు కేసుల్లో డెస్క్ టాప్ మీద చూపించకపోవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ విశాఖ జిల్లా జిల్లాలో వేలాది మంది విదేశాల్లో ఎక్కువ పనిచేసి వచ్చిన ఉన్నారు వైరస్ ఏ విధంగా వస్తుందో తెలియని పక్షంలో నెగిటివ్ పాజిటివ్ని అసలు ఏ విధంగా వీళ్ళు కిట్లు తెచ్చి ఏ విధంగా టెస్టులు చేస్తున్నారో కూడా మాకైతే అర్థం కావట్లేదు ప్రభుత్వం చేస్తుంది చేస్తుంది కానీ ఏ విధంగా చేస్తుందో ప్రజల్లో ఒక చర్చనీయ అంశంగా మిగిలిపోయింది సార్ మెయిన్ ఎందుకంటే ఈరోజు లాక్డౌన్ ప్రకటించిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇళ్లకు పరిమితం చేశారు ఆ చేసిన దానికి కేసుల్లోని ఏదో మతలబ్బు ఉంది అని మాత్రం ఒక అనుమానం అయితే అసలు వాస్తవం మీకు ఎలా ప్రజలకి నివృత్తి జరగాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఇంకొకటి సార్ వలస కార్మికులు ఎక్కువగా ఈ మధ్య రావడానికి ఎవరి జిల్లాలకు వాళ్ళు రావడానికి కాలినడకనైనా వస్తున్న ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నప్పుడు అలాంటి వలస కార్మికులకి ప్రభుత్వం చర్య తీసుకొని ఒక బస్సు లేకపోతే ఏదో ఒక సదుపాయం అంటే అందరూ ఒకే చోట ఉండకూడదు రైటే కానీ ఒక బస్కి ఒక పది మంది చొప్పున ఇరవై మంది చొప్పున ఎక్కించి దూరాన్ని పాటిస్తూ వాళ్ళు కానీ ఒక బస్సు లేకపోతే ఏదో ఏర్పాటు చేసి దారి మధ్య ఇళ్ళకి రావాలనే ప్రయత్నంలో దారి మధ్యలోనే ఆకలి దప్పికతో చనిపోవడాలు ఎక్కువ చూస్తున్నాం నిజంగా అలాంటి వాళ్ళకి ప్రభుత్వం కానీ ఒక బస్సు కానీ ఏదో ఒక సౌకర్యం కానీ కల్పిస్తే నిజంగా ముఖ్యమంత్రి గారికి ఒకే ఒక విన్నపం సార్ వలస కార్మికులకి ఏదో ఒక బస్సు పెట్టి ఎవరి ప్రాంతాల వారికి చేర్చండి ఆకలి దెబ్బలతో ఉన్న వారికి రోడ్డు దారిన మధ్యలో ఇప్పుడు హోటల్స్ కానీ ఏ రెస్టారెంట్లు కానీ మూసిసారు కనుక వాళ్ళు తినడానికి మూడు నాలుగు రోజులు ప్రయాణంలోనే తినడానికి ఏమీ దొరక మధ్యలోనే వాళ్ళు ప్రయాణం చేరుకొని చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళు మధ్యలోనే చనిపోతున్నారు అలాంటి వాళ్ళకి చేయుతూ వాళ్ళని ప్రభుత్వాన్ని నిజంగా విన్నపించుకుంటున్నాను అలాగే ప్రభుత్వ చర్యలో కొన్ని లోపాలు వాళ్ళని సరిదిద్దుకోవాలని చెప్తే గనక వాళ్ళు సరిదిద్దితే గనక ప్రజల్లోనే ఒక మంచి ఉద్దేశం ఏర్పడుతుంది ఒక పది కేజీలో పదిహేను కేజీలో రైసు లేకపోతే పప్పు ఇచ్చేస్తే ఈరోజు ప్రజలకు సరిపోస్తారు ఇళ్ళకి పరిమితం అవ్వాలంటే మినిమం కూలివాడికి ఒక ఐదు వేలు చొప్పున ప్రజలందరికీ ఎవరైతే కూలి ఉన్నారో వాళ్ళందరికీ ఐదు వేలు చొప్పున కానీ ఇస్తే నిజంగా సీఎం గారిని ఆయన ఫోటో పెట్టుకొని దండం పెడతామండి ఈ లాక్డౌన్ కాలంలో తినటానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది అంటే మేము ఏంటి రైతు బజార్లు ఏర్పాటు చేసాం అక్కడికి వెళ్ళి కొనుక్కోండో లేకపోతే ఏవో చెప్తున్నారు కానీ కొనుక్కోవడానికి కూడా రోజు కూలీ ఎలా కొనుక్కుంటారు సార్ అసలు ఇరవై ఒక్క రోజుల్లో ఏ సంపాదన లేకుండా పొదుపు చేసుకున్నవాడో లేకపోతే ఉద్యోగస్తుడో అయితే ఎలాగైనా పర్వాలేదు కానీ ఇళ్ళకే పరిమితమైన కూలీలు రోజువారి కూలీలు అంటే భవన నిర్మాణ కార్మికులు అవ్వచ్చు లేకపోతే కళాశీలు అవ్వచ్చు ఇలాంటి వాళ్ళు డబ్బులు దాచుకోవడానికి ఉండదండి ఈరోజు రెండు వందలు వస్తే ఆ రెండు వందలు ఇంటికి పట్టుకెళ్ళాలి ఆ రెండు వందల్లోనే ఏదైనా చేసుకోవాలనే వాళ్ళకి ఐదు వేలు లేకపోతే రోజు కేంద్రం వెయ్యి రూపాయలు ఇచ్చింది ఆ వెయ్యి రూపాయలే మాకు వచ్చే పక్క రాష్ట్రాలు నిజంగా అధికార పక్షాలు ప్రతిపక్షాలు కూడా కలిపి చేస్తున్నాయి కరోనా నియంత్రానికి నిజంగా ఆ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ సీఎం గారు ప్రతిపక్షాన్ని అధికారాన్ని కలిపి కానీ జోడించి కరోనా నియంత్రణలో చర్యలు కానీ చేపడితే నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఒక సువిశాల వి అంటే విష నవ్యాంధ్రగా వెలసిల్లుతుందని ప్రజల్లో ఒక భావన ఏర్పడింది కనుక అలా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాన్ని అవ్వచ్చు అధికారం అవ్వచ్చు అధికార పార్టీ అనే కాదు ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకుడు ఎంతో తెలివితేటలతో ఉండే ఉంటారు వాళ్ళు రెండు అంశాలు తీసుకుంటే తప్పలేదు వ్యక్తిగతంగా కూడా కాకుండా అంటే పక్క రాష్ట్రాలు కేరళ కానీ లేకపోతే తెలంగాణ కానీ అధికారమా ప్రతిపక్షమా అంటే కష్టకాలంలోని రెండు చేతులు కలిస్తేనే రెండు చేతులు జోడిస్తేనే ఏదైనా విజయం సాధించవచ్చు అలాగే విశాఖపట్నం విజయం సాధించాలి అంటే విశాఖపట్నం అని కదా ఆంధ్రప్రదేశ్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిజంగా విజయం సాధించాలంటే కరోనా నియంత్రణలో ప్రతిపక్షం అధికారం కలిస్తే కనుక నిజంగా ఐదు కోట్ల ఆంధ్రులు సంతోషించదగ్గిన విషయం అని మేము తెలియజేసుకుంటున్నాం సార్ ఒక లాక్డౌన్ కారణంగా ప్రజలకు మీరు ఎటువంటి సేవలు చేశారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుప లేదంటే మీ వ్యక్తిగతంగా సేవా కార్యక్రమంలో భాగమా చంద్రబాబు నాయుడు గారు నిజంగా లాక్డౌన్ ఆ కరోనాలో నుంచి ఎన్నో మీటింగ్లు పెట్టి మాకు నిజంగా చర్చనీయాంశం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయండి ఏదైనా సహాయం చేయండి పేదవా పేదవాడంటూ లేని రాష్ట్రాలు ఉండకపోవచ్చు ఎక్కడో ధనికులు ఉండొచ్చు కానీ పేదవాడికి అందాలంటే మళ్ళాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాలని చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మా గాజువాక ప్రాంతంలో ఉన్న శ్రీని గారు కూడా ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది కనుక నిజంగా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేశామండి ఈ రోజుకి స్టిల్ కంటిన్యూ చేస్తున్నాను నేను ఒక ఒక ఐదు రోజులు కూరగాయలు ఇంకొక ఐదు రోజులు గోధుమ పిండి మాస్కులు ఇంకొక ఐదు రోజులు కరోనా పచ్చడి ఇరవై ఒక్క రోజులు కరోనా పచ్చడి పంచడం జరిగింది అలాగే మాస్కులు తయారీ అంటే వేలాది మందికి ఉపాధి చూపిస్తూ ఇలాగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే రెస్ట్ తీసుకోవాలంటే ఎవరైనా రెస్ట్ తీసుకోవచ్చు కానీ మా ప్రాంతాలు మా ప్రజలు మాది ఈ రాష్ట్రం అనుకొని చేస్తే కనుక ఎన్నైనా సేవా కార్యక్రమాలు చేస్తూ మేము ముందుకు వెళ్తామని ఆ అంశాలతో అంటే అందరూ బాగుండాలి నేను బాగుండాలి అందరూ బాగుండాలి అనే అంశంతో కానీ వెళ్తే కనుక ఈ ఆ రాష్ట్రమే సువిశాలంగా ఉంటుందని మేము తెలియజేసుకుంటున్నాం అయితే లాక్డౌన్ పొడిగించారు కదా పొడిగించినప్పుడు ప్రజలకు ఇచ్చే మీరు ఒక సందేశం ఏంటి లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి వైద్యులు పోలీస్ సిబ్బంది కానీ కార్మికులు కానీ నిజంగా వాళ్ళు చేస్తున్న సేవకి ప్రజలందరూ ఇళ్ళకే పరిమితమై వాళ్ళకి ఆఫ్ చెప్పి జోహార్ చెప్పి వాళ్ళ వాళ్ళ పని నియంత్రణలో పరిస్థితులు బట్టి ఇళ్ళకే పరిమితమే వాళ్ళకి హెల్ప్ కానీ చేస్తే కనుక అదే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు కానీ వైద్యులకు కానీ పోలీస్ సిబ్బందులకు కానీ కార్మికులు కానీ మనం ఇచ్చే జోహారండి మనం ఇళ్ళకి పరిమితమే వాళ్ళకి హెల్ప్ చేద్దాం వాళ్ళకు సహకరిస్తే మన ఆరోగ్యాన్ని బాగుపరుచుకుందాం మనం బాగుంటే మన వాళ్ళు బాగుంటారు మన పక్క వాళ్ళు బాగుంటే మనం బాగుంటారని అందరూ కోరుకుంటే గనుక నిజంగా కరోనా ఎంతటిదైనా వైరస్ అవ్వచ్చు కానీ ఆ వైరస్ని తరిమి కొట్టే ధైర్యం దమ్ము మనిషికి ఉందని తెలియజేసుకుంటున్నాను సార్ కరోనా నివారణకు ప్రతి ఒక్కరు సహకారం ఉంటేనే కరోనా నివారణ సాధ్యం అవద్దని మనం బాగుంటేనే పక్క వాళ్ళు బాగుంటే బా పక్క వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం అనే నానుడి ప్రతి ఒక్కరు ఉంటే కరోనాను కొట్టే సామర్థ్యత ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పి మన సరస్వతి అనంతరం మీరు చెప్తున్నారు అయితే కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ కూడా కట్టుబడి వాళ్ళు వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చిన సూచనలను పాటిస్తే తప్ప ఈ కరోనా నివారణలో సాధ్యం కాదనేది కూడా ప్రజలు ఒక చర్చ జరుగుతుంది అయితే అధికారులు కూడా వైజాగ్లో జరుగుతున్న కరోనా కేసులపై శ్వేతపత్రం విడుదల చేస్తే మంచి ఫలితాలు ప్రజల్లో ఉన్న అపోహ తొలగిపోతుందని మన ఆనందలక్ష్మి చెప్తున్నారు కెమెరామెన్ మూర్తితో సుధాకర్ న్యూస్ విశాఖ